Geeta Govindam, Taxi Wala, Ippudu, Dear Comrade, Vijay Devarakonda, Alage, Chaloto Palakarinchi, Geeta Ga Mari, Ippudu Malli Rashmika, Dear Comrade Lomanandarni, you know, our combination to Alarinchabotanaran Mata, Virandaru Natinchina Chitrame, Dear Comrade, Chalamandi Vetches Narandi, our waiting list lo nenu kuda unnanu, ee theatrical trailer kosam, Mari Ivala, waiting ki full stop pedutu. Manandar Mundiki a trailer chestnan mata. We'll definitely talk about, you know, Maitri movie makers. Maitri movie makers Epudukuda Manchitranle and this tochindi. And a box office dagira collection la version kurpinche chitranle and this tochindi. Prekshakulu villa chitralki double pette kadu, manasu pette kuda choose chitranle and this tochindan mata. And the Maitri movie makers munch cinema osnante prekshakulu definite ga family andru choose cinema, you know, manchi. Touching cinema ఉంటుంది అది డెఫినెట్ గా అన్ని రకాల ఎమోషన్స్ తో మనందర్ని ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతూ ఉంటారు మరి ఈసారి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు బిగ్ బ్యాన్ సినిమాస్ కూడా ఈ డియర్ కామ్రేడ్ సినిమాని మనందరికి అందించబోతున్నారు అన్నమాట అయితే నేను ఇంకిలా మాట్లాడుతూనే ఉంటాను డెఫినెట్ గా సో యావండి ఆయన అర్జున్ రెడ్డిగా మనల్ని పలకరించిన పెళ్లి చూపుల్లో పలకరించిన లేకపోతే గీత గోవిందంగా మారిన నోట ఆయన టాక్సీ వాలా అయినా ఏదైనా తన నటనతోనే కాదు ఒక యాక్టర్గా కాదు సారీ యాక్టర్ అన్నాను కదా స్టార్ యాక్టర్గానే కాదు సో వ్యక్తిగా కూడా తన ఎప్పుడెప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ప్రేక్షకులు అయితే ముందుగా ఇప్పుడు నేను వేదిక మీదకి రావాల్సిందిగా పిలుస్తున్నాను మన విడి రౌడీ విజయ్ దేవరకొండ But already, I could not mile base low a color chest in the Matamiric Ragane. Okay. Comrades, Sandarki Namaskaram, Ikadochna, now first cinema and she used to know. First cinema coach Napuli Lander, Vichitrang and Pitching and Biomess Sunday. If it practice in my juicy me under Mokal Lichpene. First, welcome to my team. Our comrades, Maitri movie makers, my Mamaya, Yash Mamaya, who is also a producer on this, Comrade Lily. And I want one big round of applause for my director, Comrade Bharat. Asalu, my work last 3-4 days nunchi nidra ledu. Manodoka 2-3 nights nidra vokunda, idi cut chesi inka ratrantha deen meedne callu. Idi nenu ee roju poddhuna. ఈ రోజు మార్నింగ్ ధన్నన్ 6కి లేచిన రెడీ అయిందా ట్రైలర్ వచ్చిందని మా తమ్ముడు సినిమా రేపు రిలీజు వాడు 9కి లేచిండు మా సినిమా 26th మాకు నిద్ర లేదు సో ఫైనలీ ఆ ట్రైలర్ ఇస్ హియర్ అండ్ ఐ ఫీల్ సూపర్ ఎమోషనల్ అండ్ ప్రౌడ్ షేరింగ్ దిస్ ఫిల్మ్ విత్ యు ఆల్ దిస్ ట్రైలర్ ఇప్పుడు ఇన్ని రోజులు ఒక 1 ఇయర్ నుంచి మా చేతిలో ఉండింది ఇప్పుడు వరల్డ్ మొత్తానికి చూపిస్తున్నాం అండ్ వి పుట్ ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ సో ఐ లెట్స్ సీ వాట్ యు థింక్ లెట్స్ ప్లే ద ట్రైలర్ ఓకే సో చాలా చాలా ఎమోషన్స్ అయితే కనిపించాయి ఈ సినిమాలో మీరు మారిపోయారు రోజు రోజుకి మారిపోతున్నారు గీత గోవిందంలో కనిపించిన మీరేనా మీ ఇద్దరేనా ఓ మై గాడ్ చాలా 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 అద్భుతంగా ఉంది సో భరత్ గారు నాకు తెలిసి రౌడీస్ అందరికీ ఒక అద్భుతమైన సినిమా ఇస్తున్నారనమాట ఇప్పటి వరకు ఈ రౌడీని ఒకలా ప్రేమిస్తే ఇప్పుడు మరొకలాగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరింత ఎక్కువగా ప్రేమించేలా చేశారు సో మైత్రి మూవీ మేకర్స్ నుంచి బిగ్ బెన్ సినిమాస్ నుంచి మరొక అద్భుతమైన సినిమా వస్తుంది అదే డియర్ కామ్రేడ్ సో మరి ఇంత చక్కటి సినిమాని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్స్ని ముందుగా వేదిక మీద రాశ్మిక స్వాగతం పలుకుతున్నాను అండ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ గారిని వేదిక రాశ్మిక స్వాగతిస్తున్నాను అలాగే రవి గారిని కూడా వేదిక రాశ్మిక స్వాగతిస్తున్నాను సో మరి అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈవో చెర్రీ గారిని వేదిక రాసినగా స్వాగతిస్తున్నాను బిగ్ బెన్ ఫిలిమ్స్ యష్ రంగినేని గారిని వేదిక రాసినగా స్వాగతం పలుకుతున్నాము సో డియర్ కామ్రేడ్ అంటూ మనందరినీ ఈ సినిమాతో పలకరిస్తున్న మంచి సినిమాతో పలకరిస్తున్న డైరెక్టర్ భరత్ కమ్మ గారిని వేదిక రాసినగా స్వాగతిస్తున్నాము సార్ మీ ఫ్యాన్స్ సో మరి అందం అభినయం కలగలిపితే ఎలా ఉంటుందో ఆవిడే రష్మిక సో రష్మిక గారిని విద్వాసునిగా స్వాగతం పలుకుతున్నాము మరి ఇప్పుడు సో
మనందరి బంగారు కొండ అని పిలుస్తున్నారు చాలా మంది, వీజీ అని పిలుస్తున్నారు, రౌడీ అని పిలుస్తున్నారు, ఎలా పిలిచినా ఆయన పలుకుతారు అన్నమాట. సో డియర్ కామ్రేడ్ మన విజయ్ దేవరకొండ గారి వెదురాశ్మిగా స్వాగతం పలుకుతున్నాము. సో అలాగే ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది దీని స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని. అండ్ క్యాంటీన్ సాంగ్లో ఇరగతీశారనమాట విజయ్ గారు, అండ్ జస్టిన్ ప్రభాకరన్ గారు సంగీతాన్ని అందించడం జరిగింది. మరి ఇద్దరు చాలా అందంగా ఉంటారు, చాలా అందమైన ఫ్రేమ్స్లో కూడా బంధించారు సుజిత్ గారు. సో వారి ఇక్కడ మిస్ అయ్యాం. సో ముందుగా నవీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఓకే సో ఫోటో కోసం. ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారిని విద్యురాశ్మిగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే ఈ చిత్రంలో యూనో హీరో ఫ్రెండ్స్గా నటించిన సుహాస్ అండ్ టీమ్ని విద్యురాశ్మిగా స్వాగతం పలుకుతున్నాము. రీసెంట్గా ఆయన ఏజెంట్ సినిమాలో ఏజెంట్గా కూడా అలరించారు, ఒక ఏజెంట్గా. ఓకే ముందుగా ప్రొడ్యూసర్ నవీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ట్రైలర్ చూశారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది, బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఇవాళ నుంచి ఇంకా డియర్ కామ్రేడ్ ప్రమోషన్ స్టార్ట్ అవుతాయండి. డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ చేస్తున్నాము 4 సిటీస్లో, రేపు బెంగళూరు, తర్వాత కొచ్చి, చెన్నై, హైదరాబాద్, తర్వాత విల్ బి డూయింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆన్ 22nd ఇన్ వైజాగ్. సో సినిమా చాలా బాగా వచ్చింది, వి నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. మీడియా ఆడియన్స్ అందరూ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ విల్ టాక్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో యష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో అందరికీ నమస్కారం, పర్టికులర్లీ మన మీడియా ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు చాలా పేషెంట్కి ఇక్కడ వచ్చి ఈ ట్రైలర్ లాంచ్కి మాకు సపోర్ట్ చేసినందుకు రియలీ రియలీ థ్యాంక్స్. ఇందాక నవీన్ గారు చెప్పినట్టు సినిమా చాలా బాగా వచ్చింది. ఒక 2 ఇయర్స్ నుంచి దీని వెనకాల వీళ్ళ కష్టం నేను కళ్ళారా చూస్తున్నా, అమేజింగ్ హార్డ్ వర్క్. సో సినిమా బాగా వచ్చిందని మేమైతే డెఫినెట్గా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ మాకు చాలా కావాలి. విజయ్ని ఈ సినిమాలో టోటలీ డిఫరెంట్గా చూస్తారు మీరు. ఐ థింక్ ఇట్ గివ్స్ ఎంతోమంది అభిమానులకి ఈ సినిమా ఒక డెఫినెట్లీ ఒక ఫెస్టివ్ మూడ్ తీసుకొస్తుందని నా అభిప్రాయం. సో ప్లీజ్ సపోర్టర్స్ అండ్ యా, July 26th ఇట్స్ రిలీజింగ్. అంతేకాకుండా ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ మన మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ని ఇంత గ్రాండ్గా తీసుకొచ్చినందుకు. రియల్లీ థ్యాంక్స్ రవి గారికి, నవీన్ గారికి, మోహన్ గారికి, చెరి గారికి. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్, చీర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా చెప్పుకోవాలి అంటే మీ సినిమాల్లో స్టార్స్ ఉంటారు, స్టార్ హీరోలతో సినిమాలు చేయడం జరుగుతుంది, కానీ ఆ సినిమాలో స్టార్ స్టోరీ కూడా ఉంటుంది అనమాట. స్టోరీయే స్టార్లా లీడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మరి అంత మంచి స్టార్ స్టోరీతో సినిమా అందిస్తున్న డైరెక్టర్ భరత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీడియాకి, ప్రెస్కి, అందరికి. ఇది చాలా లాంగ్ జర్నీ అండి మాది, ఒక 3 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేసిన అంటే ఫస్ట్
విజయ్ వాళ్ళ నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలండి, దాని తర్వాత బిగ్ బెన్ యష్ గారికి, తర్వాత పెద్ద చేసిన మొత్తం మైత్రి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలని. చాలామంది కామ్రేడ్స్ సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి అండి. ఇదంతా ఇక్కడ మేబీ ఎంత చూసిన తర్వాత మాట్లాడతానండి, అంతా బాగొచ్చింది ఇప్పటివరకు అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో అన్నిట్లో హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ నా రష్మిక అని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అయ్యో హాయ్, నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ట్రైలర్ లాంచ్. అండ్ మీరు అన్నది తిన్నారా? బ్రేక్ఫాస్ట్ అయిందా? అయిందా? చేయలేదా? ఎవరు? నువ్వా? నీకు టైం లేదు. ఓ చేయలేదా? ఓకే సార్, చేయండి. దసపల్లలో ఉన్నా. ఓకే, ఎనీవేస్ కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ వివ్ క్రియేటెడ్ సమ్ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఐవ్ గాటన్ ద ఆపర్చునిటీ టు ప్లే అ క్యారెక్టర్ లైక్ లిల్లీ అండ్ ఐ లైక్ లుక్ లైక్ లిల్లీ రైట్ నౌ, సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ భరత్ సార్, ఐ థింక్ చెప్తూనే ఉంటాను కదా సార్, ఈ మూవీ అయిన తర్వాత యూ షుడ్ మీట్ అస్, యూ షుడ్, ఇప్పుడే మెసేజ్ చేస్తే చెన్నైలో ఉన్నా అది పని చేస్తున్నా ఈ పని చేస్తున్నా అని చెప్తున్నారు, రీజన్స్ వెతుకుతున్నారు. వాట్ డు బిగ్ పీపుల్ అంటే, షూటింగ్ అయిన తర్వాత అందరూ ఎంత బిజీ అయిపోయారంటే ఐమ్ లైక్ నేను కూడా అలా చూపించాలి, నేను కూడా చాలా బిజీగా ఉన్నానని చూపించాలి అని చెప్తే వర్కౌట్ అవ్వట్లేదు. వాట్ డు బిగ్ పీపుల్ ఐమ్ డీలింగ్ విత్. సెకండ్ ఏంటంటే, సో మచ్ అంటే ఈ ఫిల్మ్ గురించి ఎంత గుడ్ వేలో కంప్లైంట్ చేశానంటే, ఇమాజిన్ ఫోర్ మంత్స్ ఆఫ్ క్రికెట్ ట్రైనింగ్ ఆ ఒక 5 మినిట్స్ విజువల్స్ కోసం. 5 మినిట్స్ 2 మినిట్స్? అచ్చా, ఓకే చూడండి. ఓకే, డైరెక్టర్ చెప్పినట్టు 10 మినిట్స్ విజువల్స్ కోసం 3 to 4 months క్రికెట్ ప్రాక్టీస్ అయింది, దానిలో దెబ్బలు, దానిలో పెయిన్స్ అది ఇది, ఓకే ఫైన్. తర్వాత షూటింగ్ మస్తు ఫన్, కానీ షూటింగ్లో మీరు చూసారు కదా ఒక 20 డేస్ నన్ను ఏడ్పించారు. కరెక్టే కదా? కరెక్టేనా? ఓకే, మై తెలుగు ఇస్ రైట్. సో ఏడ్పించారు, సో అదో ఒక ఓకే ఫైన్, ఏంటో క్యారెక్టర్ అది ఇది అని. కానీ అట్లీస్ట్ 3 to 4 months దానికోసం నేను డబ్ చేశానండి. లైక్ 4 మంత్స్ హూ టేక్స్ టు డబ్ ఫర్ అ ఫిల్మ్? మొన్న కూడా ఒక డైలాగ్ బాగాలేదని మళ్ళీ చేపించారు. అంటే ఐమ్ లైక్ సార్ ఇంకొక 20 డేస్లో రిలీజ్ సార్, ఏం జరుగుతుంది? లేదు లేదు లేదు, యూ హ్యావ్ టు డబ్ ఫర్ దిస్, ఏమో మంచి లేదు, యూ డూ ఇట్ అగైన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఐమ్ లైక్ సార్, లాస్ట్ మినిట్ ఇంత బాధ పెట్టాలంటే వాట్ ఇస్ దిస్ సార్ అంటే. దట్ వాజ్ ఆల్సో అ క్రయింగ్ సీన్, ఐ హ్యాడ్ టు డూ దట్ క్రయింగ్ సీన్ ఆల్ ఓవర్ అగైన్. బట్ దెన్ సేయింగ్ ఆల్ ఆఫ్ దిస్, ఐ హ్యావ్ నాట్ ఫెల్ట్ మోర్ ప్రౌడ్ ఫర్ అ ఫిల్మ్ యాజ్ ఐ హ్యావ్ ఫెల్ట్ టుడే. అండ్ ఐ ఫీల్ సో, అంటే ఐ ఫీల్ సో బ్యాడ్ షూటింగ్ అయిపోయింది అని, ఐ ఫీల్ సో ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసి ఆల్ ద మెమరీస్ ఆర్ జస్ట్ రీకలెక్టింగ్ అండ్ I just want to say that how special each one of them are for me. And I love them and I love each one of them. They have, I don't know how much they, you know, like me or whatever, but nen ippudu mummy figure laga andarki message chesi, tinnara, padukunnara, are you taking care of yourself, adi idi ani aa stage lo vacha. So I'm just grateful and I'm just happy to be a part of this wonderful team. And I don't know what else to say. Time ayyindi appa meerandaru. Thank you.